ಹಾಯ್ ಗುರು. ಪಕ್ಕನ್ ಜಿ ಇದ್ರೆ ಸಾರಿ ಗುರುಜಿ, ಅವ್ರಿಗೆ ಗುರುಜಿ. ಓಕೆ సరే, ఎందుకు మూవీ ఇద్దరికి వచ్చింది? మూవీ ఎడింగ్ వరకు వచ్చింది. సూపర్. ఆ ఫస్ట్ కాపీ నాకు చూపించాక రిలీజ్ చేస్తా అన్నారు. రెండో ఇంక పిల్లలేదు. పిల్లలు మళ్ళీ చెప్పాను, మీరు చెప్పని ఫస్ట్ కాపీ చూసారా? ఎప్పుడు అంటే పిలిచారు, సిగ్నల్ లేకుండా. నాకు సిగ్నల్ లేకుండా. ఓకే 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 నాకు చూపించక్కర్లేదని చెప్పా. ఎందుకు? ఇట్స్ ఓకే, ఐ హావ్ ద ఫేత్ ఇన్ ఫేత్ ఉంది. కానీ సినిమా అంతే అయిపోయినట్టు, డబ్బింగ్ రికార్డింగ్ మిక్సింగ్ అంత అయిపోయింది. చూసాను సినిమా, సినిమా చాలా బాగుంది. డెఫినెట్లీ బాగుంటుంది. ఇప్పుడు నేను ఉన్నంటే సాధారణంగా మ్యాక్సిమం నా షోల్డర్ మీదే అండి. మొత్తం మీరే హీరో అసలు. అసలు మీ డేట్స్ కొన్ని లేకుంటే నేను చేస్తా సాంగ్స్ ఫైట్స్ అంతే. నేనే వద్దాను అంటే స్టేన్ ఎందుకని. అండ్ ఇంకోటి కొరియోగ్రాఫర్స్ కూడా నాకు లాంటి లిస్ట్ ఇచ్చారు, నాకు కావాల్సిన కొరియోగ్రాఫర్స్ లేకుండే. సో అందుకని నేను క్యారీ అని చెప్పాను. మీరు ఏం కాకపోయినా నేను ఏదో నా లెవెల్లో కొంచెం ట్రై చేస్తా. బాగానే చేస్తావు నువ్వు డాన్స్. ఈ మధ్య కొంచెం మూమెంట్స్ కూడా బాగానే. రారెడ్డి సాంగ్ మొత్తం నేనే అనుకో. యాక్చువల్లీ మీరు అవును, మధ్యలో రెండు మూడు సార్లు చెప్పి అండ్ కలర్ ప్యాటర్న్ బాగుందని మీ పోస్టర్లో ఏమని చెప్పాను. అందుకే అక్కడ అంత వేసారు. అదే అండి కరెక్ట్. ఎందుకు ఎక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుదా? స్టార్ట్ అంటే మరి అవును అవును చేయరు, హీరోయిన్ కోసం మీటింగ్ అండి. తెలియదు మరి ఇది ఇదండి అసలు మీ యాటిట్యూడ్. ఈగో అంటే గురు గురు ఈగో ఒక బాప్ భయ పడుతుంది నాకు. పడతా? ఇంకేం విషయాలు చెప్పాలి. మరి సినిమాలో మీ సీన్స్ చాలా చాలా బాగున్నాయండి. చూసాను నేను అసలు, అదిరిపోయి అసలు కాబట్టి చెప్పు.